ఎస్ రజనీకాంత్ జైలర్ సినిమా విడుదలయ్యి వారం రోజుల కంప్లీట్ కాబోతుంది. అయితే ఈ వారం రోజుల్లో దాదాపు అన్ని రోజులు కూడా ఏ రోజు కా రోజు ఒక మంచి వసూళ్ళని ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఒక మంచి వసూళ్ళను సాధించడం జరిగింది. అయితే ఆగస్టు 15 ఈ సినిమా విడుదలయ్యి అప్పటికే 6వ రోజు అని చెప్పుకోవాలి ఆరో రోజు కూడా జైలర్ ర్యాంపేజ్ అనేది బాక్సాఫీస్ వద్ద కొనసాగుతూనే ఉంది. అయితే చాలా సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ కంటే కూడా జైలర్ సినిమా 6th డే కలెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉండటం అనేది ఇప్పుడు ప్రధానంగా దీనికి సంబంధించిన డిస్కషన్ అనేది ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. అయితే ఈ 6 రోజుల్లోనే దాదాపు 400 కోట్లకు పైగా వసూళ్లను గ్రాస్ను జైలర్ సంపాదించి పెట్టింది. అయితే ఈ గ్రాస్ సంపాదనతో పాటు ఈ ఓవరాల్గా ఈ సినిమాకు వచ్చిన ఈ కలెక్షన్ ఏదైతే ఉందో చాలా సినిమాలు అంటే ఈ ఏడాదితో పాటు గతంలో అగ్రహీరోలు ఎవరైతే ఉన్నారో తమిళనాడు బాక్సాఫీస్ వద్ద వాళ్ళ సినిమాలు చేసిన లైఫ్ టైం కలెక్షన్ను కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే గత 12 ఏళ్ల కాలంలో నిజానికి రికార్డులు సృష్టించడంలో కొత్త రికార్డులను క్రియేట్ చేయడంలో రజనీకాంత్ అందివేసిన చెయ్యి, అందులో ఎలాంటి డౌటు లేదు. బట్ గత 12 ఏళ్ల కాలంలో కొంచెం రజనీ హవా అనేది తగ్గటం, ఈ 12 ఏళ్ల కాలంలో మిగతా హీరోలు ఎవరైతే ఉన్నారో ప్రముఖంగా విజయ్ లాంటి హీరోల హవా అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. రజనీ లాంటి హీరోలు సీనియర్ హీరోల యొక్క వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గటం, ఆటోమేటిక్గా ఆ తర్వాత ఉన్న యంగ్ హీరోల పెర్ఫార్మెన్స్ అనేది బాగుండటం, వరుసగా హిట్ సినిమాలు అనేవి పడటం వల్ల అగ్ర హీరోగా విజయ్ ఒక్కసారిగా చలామణిలోకి రావడం జరిగింది. అక్కడ బాక్సాఫీస్ వద్ద విజయ్ నటించిన సినిమాలు టాక్ ఎలా ఉన్నప్పటికీ కూడా మంచి వసూళ్లను సాధిస్తూ వచ్చాయి. అయితే ప్రాపర్ సినిమా, రజనీ లాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి ఒక ప్రాపర్ సినిమా పడితే అది ర్యాంపేజ్ ఎలా ఉంటుందో అనేది మరొకసారి జైలర్ నిరూపించిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించడంతో పాటు విజయ్ లాస్ట్ సినిమా వారిసు ఏదైతే ఉందో తన కెరీర్లోనే ఒక టాప్ గ్రాసర్గా నిలవటం జరిగింది. లైఫ్ టైం చూసుకుంటే కనుక ఆ సినిమా దాదాపు 1 నెల రోజుల కాలంలో ఆ సినిమా 300 కోట్ల వసూళ్లను గ్రాస్ను సాధించిందని చెప్పి అనుకుంటే కేవలం ఆ 300 కోట్ల వసూళ్లను కేవలం 4 రోజుల్లో జైలర్ సినిమా క్రాస్ చేసిందని చెప్పేసి కూడా ఇప్పుడు అందరూ ఎక్కువగా అక్కడ బాక్సాఫీస్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రముఖంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక కమల చాలా సంవత్సరాల తర్వాత నిజానికి అప్పట్లో కూడా కమల్ హాసన్ సినిమాలంటే కూడా వసూళ్ల సంగతి పక్కన పెడితే కేవలం కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలనే కమల్ చేస్తూ వచ్చారు. అలాంటి కమల్ హాసన్తో కూడా లాస్ట్ ఇయర్ వచ్చిన విక్రమ్ ఒక యాక్షన్ మూవీగా వచ్చి అది కూడా మంచి విజయాన్ని సాధించడం జరిగింది. దాదాపు 1-1.5 మంత్ ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు కంటిన్యూగా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. తెలుగు తమిళతో పాటు తెలుగులో కూడా ఎక్కువగా ఆదరణ దక్కడం జరిగింది. ఆ సినిమా కూడా లైఫ్ టైంలో 430 కోట్ల వరకు గ్రాస్ను సంపాదించింది కమల్ కెరీర్లోనే. అలాగే తమిళనాడు వద్ద ఆ బాక్సాఫీస్ వద్ద చాలామంది హీరోల కంటే ఒక మంచి వసూళ్ళను ఎక్స్పెక్ట్ చేయని రీతిలో మంచి వసూళ్ళను సాధించింది. ఇప్పుడు 6 రోజుల్లో జైలర్ ఆ వసూళ్ళను కూడా క్రాస్ చేసింది అని చెప్పే ప్రచారం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే కనుక రజనీకాంత్ హవా అనేది ఏమాత్రం తగ్గలేదు. ప్రాపర్ సినిమా ఆయన ఇమేజ్కి తగ్గ సినిమా పడితే అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పేసి మరొక నిరూపితమైంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే కేవలం అసలు ఎలాంటి పబ్లిసిటీ కూడా లేదు అనుకున్నంత రీతిలో. విక్రమ్ సినిమాకు చేసినంత పబ్లిసిటీ కూడా నిజానికి జైలర్ సినిమాకు జరగలేదు. ఈ ప్రాపర్ ప్రమోషన్ అనేది ముందు నుంచి ఒక 1 మంత్ ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకుని ఉంటే కనుక ఖచ్చితంగా జైలర్ 1000 కోట్లను రీచ్ అయ్యే సినిమా అయ్యేది అని చెప్పేసి. అంటే మనకి లాస్ట్ ఇయర్ చూసిన ప్యాన్ ఇండియా సినిమాలు, మనకి కేజీఎఫ్ 3 కేజీఎఫ్ 2 లాంటి సినిమాలను తీసుకుంటే కనుక మంచి ప్రాపర్ ప్రమోషను అన్ని సిటీలకి తిరగటం, ఆ సినిమా గురించి ప్రమోట్ చేసుకోవటం, నిజానికి ఫస్ట్ పార్ట్ ఎంత హిట్ అయినప్పటికీ కూడా సెకండ్ పార్ట్కున్న క్రేజ్ని అలాగే ఉంచుతూ వాళ్ళు చేసిన ప్రమోషన్ అనేది బాగా కలిసి వచ్చింది. సో అదే టైప్లో జైలర్కు కూడా ఒక మంచి ప్రాపర్ ప్రమోషన్ కనుక చేసి ఉండుంటే, ఖర్చు పెట్టుంటే కనుక ఖచ్చితంగా మరిన్ని అద్భుతమైన కలెక్షన్స్ ఈ సినిమా చూడగలిగేది అని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఇప్పుడు వినిపిస్తుంది. స్టిల్ అయినా పర్వాలేదు, ఈ సినిమా ఊహించిన దానికంటే కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఒక మంచి పాజిటివ్ టాక్ను తెచ్చుకోవటం, దానికి తగ్గట్టుగానే తొలి వీక్ అయ్యేసరికి దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్లు రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో రజనీకాంత్ హవా ఏమాత్రం తగ్గలేదు, ఆయన ఇమేజ్కి తగ్గ సినిమా అనేది ఖచ్చితంగా తీస్తే అద్భుతాలు సృష్టించబడతాయి అని చెప్పేసి జైలర్ సినిమా నిరూపించబడింది. ఇక ఈ సినిమా ఆ లాంగ్ రన్లో మరిన్ని రికార్డులను బ్రేక్ చేయనుంది, కొత్త రికార్డులను సృష్టించుంది. రజనీకాంత్ చేయబోయే తర్వాత సినిమాల విషయంలో కూడా కథల్లో కానీ బడ్జెట్లో కానీ మేకింగ్ వాల్యూస్లో కానీ చాలా మార్పులు చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించిన కసరత్తులు అయితే ఇప్పటికే ఆ మేకర్స్ అనేవి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఋషికేష్ కొంచెం ఆ నార్త్ సైడ్ వెళ్ళి ఆయన కొంచెం దైవ దర్శనాలు హిమాలయాలకు వెళ్ళి వాటికి సంబంధించి కొంచెం డివోషనల్ మూడ్లో రజనీ ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఒక గ్రాండ్ వేలో జైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ను కూడా చేయబోతున్నారని చెప్పేసి అంటున్నారు. ఇక తెలుగు అభిమానులు
తెలుగు కూడా నిజానికి 13 కోట్ల వరకు ఈ సినిమా బిజినెస్, 12 నుంచి 13 కోట్ల వరకు తెలుగులో ఈ సినిమా బిజినెస్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే ఆ 13 కోట్లు వచ్చేయడంతో పాటు ఒక 4-5 కోట్ల ప్రాఫిట్లో ఆల్రెడీ ఈ సినిమాని తీసుకుని ఏషియన్ ఫిలిమ్స్ ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లోకి వచ్చేయడం జరిగింది. అయితే లాంగ్ రన్లో స్టిల్ ఇంకా ఈ సినిమా తెలుగులో, తమిళనాడు ఎలా ఉన్నా సరే తెలుగులో కూడా రిపీటెడ్గా ఆ ఫుట్ఫాల్స్ను చూస్తూ కూడా రిపీటెడ్గా ఫ్యాన్స్ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మిగతా సినిమాల హవా, మిగతా సినిమాలు రిలీజ్లు ఉన్నప్పటికీ కూడా వాటి ప్రభావం అనేది ఏది ప్రేక్షకుల మీద పడలేదు. కేవలం జైలర్ 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 సినిమా చూడాలి అంటే కేవలం జైలరే చూడాలి అనే రీతిలో అభిమానులు రిపీటెడ్గా ఈ సినిమాను చూస్తుండటం, దాదాపు ఇక్కడ కూడా ఒక 30 కోట్ల వరకు షేర్ లభిస్తుంది అని చెప్పేసి ఒక లెక్క అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా ఇది రజనీకాంత్ సినిమాల్లో ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. నిజానికి లాస్ట్ మనం కొద్ది రోజుల క్రితం చూసుకుంటే, కొన్ని సంవత్సరాల క్రితం తీసుకుంటే కనుక ఒక భారీ బడ్జెట్ బిజినెస్, భారీ బడ్జెట్లో నిర్మితమయ్యి బిజినెస్ చేసుకుని దాదాపు 60-70 కోట్ల వరకు బిజినెస్ చేసుకుంది 2.0 సినిమా అన్నారు. బట్ దానికి తగ్గ వసూళ్ళు అనేవి, షేర్ అనేవి ఇక్కడ సినిమాకి రాలేదు అని చెప్పేసే ఒక రిపోర్ట్ అయితే ఉంది. బట్ ఇప్పుడు ఒక లిమిటెడ్ బడ్జెట్లో థియరిటికల్ బిజినెస్ చేసుకోవడం, దానివల్ల ఏంటంటే మంచి టాక్ రావటం, సో 1 వీక్లోనే ఒక ప్రాఫిట్ జోన్లోకి జైలర్ ఎంటర్ అయింది. సినిమాని తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి లాభాలను చూడబోతున్నారని చెప్పేస్తున్నారు. చాలా కాలం తర్వాత రజనీకాంత్ అభిమానులే కాదు, రజనీకాంత్ సినిమాకు ఉన్న బయర్లు కూడా ఒక హ్యాపీ మూడ్లోకి రావటం, వాళ్ళందరూ కూడా రజనీకాంత్ తమ నమ్మకాన్ని వమ్ము చేయలేదు అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడటం ఒక ఆనందం సిచ్యువేషన్ అనేది మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఈ సినిమా విజయం అనేది కేవలం రజనీకాంత్కి, రజనీకాంత్ అభిమానులకే కాదు, మిగతా సీనియర్ హీరోలకు కూడా ఒక కనువిప్పు కలిగేలాగా చేసిందని చెప్పుకోవచ్చు. వయసుకు తగ్గ పాత్రలు, తమ ఇమేజ్కి తగ్గ పాత్రలు చేస్తే ఖచ్చితంగా సీనియర్ హీరోలు కూడా అద్భుతాలు సృష్టిస్తారు తమ సినిమాలతో, సృష్టించవచ్చు అని చెప్పేసి సో ఈ సినిమా జైలర్ నిరూపించింది. సో మరి ఈ ప్రభావం అనేది రాబోయే సినిమాల విషయంలో ఎలా ఉండబోతుంది అనేది ముందు మనం చూడబోతున్నాం అని చెప్పేసి ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే మనకు కనిపిస్తుంది.